నేను చెప్పబోయే పాఠం 10వ తరగతి హిందీ ఈద్గాహ్ 2వ భాగం. మొదటి భాగం విన్నారు కదా, ఈరోజు 2వ భాగం చెబుతాను. కహానీ శబ్ద క ధాతు కే సాత్ ఆని కృత్ ప్రత్యయ జోడ్నే సే బనా హై. కహ కా ఆహే కహనా సే హై. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. अंटे कहानी अने शब्दों कह अनु धातु निंची तीसुकोना बड़िंदी. కృత ప్రత్యయాన్ని జోడించడం ద్వారా ఏర్పడింది అని అర్థం. కహ అంటే చెప్పుట. ఏదైనా సంఘటన లేదా విషయాన్ని అందంగా ప్రస్తుతపరచటమే కహాని. అర్థమైందా? కథ కహాని అంటే కథ అన్నమాట. ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, ఏదైనా విషయం కోసం అందంగా స్పష్టంగా అందరికి అర్థమైన రీతిలో చెప్పడమే కహానీ. అందుకే కథ చెబితే పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకేదో చెబితే కాస్త బోర్ కొడుతుందేమో కానీ కథ చెప్పగానే అందరూ వినడానికి ముందుకు వస్తారు. అదే కథలో ఉండే ప్రత్యేకత. ఈ కథలో నాయనమ్మ మరియు మనవడి మార్మిక ప్రేమను చూపబడింది. మన కథలో ప్రస్తుతం చెప్పుతున్న ఈద్గాహ్లో నాయనమ్మ మనవడి యొక్క మార్మికమైన ప్రేమను చూపబడింది. దీనిలోని మాటలు, సందర్భం, వాతావరణం యొక్క సజీవ చిత్రణ ఉన్నది. అంటే ఈ మాటలు గట్ట వింటుంటే ఆ కళ్ళ ముందు ఆ పాత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. దీనిలో బాల్యావస్థలో స్వచ్ఛమైన భావాలను అందంగా ప్రతిబింబించబడ్డాయి. చూడండి, లేఖక్ పరిచయం. లేఖక్ అంటే రచయిత. రచయిత మామూలు వ్యక్తి కాదు, మహానుభావుడు. వారి కోసం ఎంత చెప్పినా తక్కువేం చెప్పాలి. నాకు తెలిసిన రెండు విషయాలు మీ ముందు ఉంచుతాను. లేఖక్ ఎవరు? ప్రముఖ ఉపన్యాస సామ్రాట్. హిందీ కహానీకే ఇతిహాసమే ప్రేమ్చంద్ కా స్థాన్ సర్వోచ్చ హై. హిందీ కహానీలో చరిత్రలో ప్రేమ్చంద్ యొక్క స్థానం సర్వోచ్చమైనది, చాలా ఎత్తైన సుప్రసిద్ధమైన వాడు అన్నమాట. తత ఉపన్యాస సామ్రాట్ కే రూప్ మే సుప్రసిద్ధ హై. ఆయన ఉపన్యాస సామ్రాట్. ఉపన్యాస్ అంటే తెలుగులో ఉపన్యాసాలు అంటే మాట్లాడడం అని అర్థం. హిందీలో ఉపన్యాస్ అంటే నవలా. నవలు అంటారు కదా పుస్తకాలు, అలాంటి దాంట్లో సమ్రాట్, సమ్రాట్ అంటే చక్రవర్తి, నవలా చక్రవర్తి అని వారికి పేరు కలదు. అంటే నవల రాయడంలో అంత దిట్ట. హిందీ పాఠకం కో సాహిత్య ప్రేమియం కే లియే వే ఆరాధ్య దేవతా హై. హిందీ పాఠకులకి, హిందీ సాహిత్య ప్రేమికులకి ఆరాధ్యం అంటే వారికి ఇంట్లో నిత్యం పూజించే ఒక దేవుడు మన ప్రేమ్చంద్ గారు. ఆప్ ప్రముఖ్ సుప్రసిద్ధ గద్య నిర్మాత ఔర్ సంపాదక్ భీ హై. వారు ప్రముఖమైన సుప్రసిద్ధ గద్య నిర్మాత మరియు పత్రికా సంపాదకుడుగా కూడా పనిచేసేవాడు. ప్రేమ్చంద్ కే బారేమే కహన కేవల్ సాగర్ కే జల్ కో ఉచల్నే కా బరాబర్ హై. ప్రేమ్చంద్ కా జన్మ ఏక్ గరీబ్ ఘరానే మే కాశీ మే 31 జులై 1880 కో వా. ఇన్కే బచ్పన్ కా నామ్ ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. ప్రేమ్చంద్ యొక్క జననం ఒక పేద పరివారంలో కాశీలో 31 జులై 1880లో పుట్టారు ఆయన. 1880లో పుట్టారు. ఉన్కే బచ్పన్ కా నామ్, ఆయన చిన్ననాటి పేరట ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. ఆయన చిన్నప్పటి పేరు ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. ఇన్హోనే ట్యూషన్ పడాతే హుయే
మెట్రిక్. ఈయన ట్యూషన్, ట్యూషన్ అంటే ఏమిటి, ప్రైవేట్. పిల్లలందరికీ ట్యూషన్లు ప్రైవేట్లు చెప్పుకుంటూ మెట్రిక్ చదివారు. తత నౌకరీ కర్తే హుయే, తర్వాత చిన్న నౌకరీ, నౌకరీ అంటే ఉద్యోగం, చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ బిఏ పాస్ కియా. ఆ రోజుల్లో బిఏ పాస్ అవడం అంటే చాలా కష్టం. అలాంటిది బిఏ కూడా పాస్ అయ్యారు. ఏది, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ బిఏ పాస్ అయ్యారు. ఇన్హోనే లగ్భగ్ ఏక్ దర్జన్ ఉపన్యాస్ ఔర్ 300 సే అధిక్ కహానియా కి రచనా కి. ఇన్హోనే వారు లగ్భగ్ అంటే సుమారుగా, ఏక్ దర్జన్, ఏక్ దర్జన్, దర్జన్ అంటే ఎంతమ్మా, డజను, డజన్ అంటే ఎంత, 12 ఉపన్యాసాలు, ఉపన్యాసాలు అంటే ఇప్పుడు చెప్పాను నవలలు, 12 నవలలు. 300 సే అధిక్, 3 అంటే 3, సౌ అంటే 100, 300 పైబడి కథలు రాశారు. ఇన్హే ఉపన్యాస్ సమ్రాట్ బి కహా జాతా హై, ఆయనకి నవలా చక్రవర్తి అనే బిరుదు కూడా కలదు. ఇన్కి కహానియా మానస్ సరోవర్ శీర్షక్ సే 8 ఖండో సే సంకలిత హై. ఆయన యొక్క కథలన్నీ మానస్ సరోవర్ అనే హెడ్డింగ్తో, అంటే ఒక పుస్తకం పేరు మానస్ సరోవర్, దాంట్లో 8 భాగాలు అంటే 8 పుస్తకాల్లో ఎన్నెన్నో కథలు రాశారు. అందులో చాలా కథలు ఉన్నాయి. మీరు ఉపన్యాసాల కోసం చెప్పాడు, గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగ్ భూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళ సూత్ర్, ఆది, ఆది అంటే మొదలైనటువంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకే ప్రముఖ ఉపన్యాస ఈయన యొక్క ప్రముఖమైన నవలలు, పెద్ద పెద్ద పుస్తకాలు ఇవి, గోదాను, గాబను, సేవాసదను, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్పు, ప్రతిజ్ఞ, మంగళసూత్రం అనేవి ఈయన యొక్క నవలలు. ఇకపోతే ఇనికి కహానియా, ఈయన కథలు ఎన్నో రాశారన్నాం కదా, 300 పైబడి కథలు. అందులో పంచపరమేశ్వర్, పంచపరమేశ్వర్ అనేది బడేగర్కి బేటీ, బడేగర్కి బేటీ అనేది ఒకటి, కఫన్ అది ప్రముఖే, మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ని చేరడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి అడుసుమల్లి.